हेलो गाइस वेलकम बैक टू माय चैनल। ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే తారక రత్న గారి పేరెంట్స్ గురించి అందరూ ట్రోల్ చేయడం మాట్లాడడం అవుతున్నారండి। నేను ఆ ఇష్యూ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను। జస్ట్ ఇక్కడ తారక రత్న పేరెంట్స్ అనే దానికన్నా కూడా యూనివర్సల్ గా ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకోవడం మంచిది। ఎందుకైనా కూడా నేను ఎగ్జాంపుల్ గా అయితే తారక రత్నని తారక రత్న పేరెంట్స్ ని అయితే తీసుకోదలుచుకున్నాను। సింపుల్ గా ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే పెద్దవాళ్ళు చెప్పింది పిల్లలు ఎంతవరకు వినాలి ఎంతవరకు వినకూడదు అసలు వినాలా వినకూడదా అనేది ఇక్కడ మన టాపిక్ అండి। సింపుల్ గా ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడు ఫ్రీడమ్ కావాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేయకూడదు పేరెంట్స్ ఇలాంటి జనరేషన్ లో మనం బతుకుతున్నాం అన్నమాట। ఇప్పుడు मन की फूड शेल्टर ए टू जेड अन्नी वालू जस्ट वालट ओबे चेया की प्रॉब्लम अने क्वेश्चन ना क्वेश्चन इधी जस्ट ना पर्सेप्शन अभी इक नवर उद्देश्य माटन ले बट एग्जांपल ऐसा एग्जांपल अच्छे मतलब तारक रत्ना एग्जांपल तुम्हें సింపుల్ గా చెప్పాలంటే ఏ టు జెడ్ ఒక 20 ఏళ్ళు ఒక 25 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పేరెంట్స్ మనల్ని చూసుకుంటున్నప్పుడు పేరెంట్స్ మాట వినడానికి ప్రాబ్లం ఏంటి అనేది నా క్వశ్చన్ అన్నమాట। ఇప్పుడు పేరెంట్స్ మాట వినకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది మన ప్రపంచంలో వచ్చేది తల్లి తండ్రుల నుంచి మాత్రమే। ఎటువంటి రిలేషన్షిప్లో అయినా ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, స్వార్థం అనేది ఉంటుంది, పాజిటివ్నెస్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి। బట్ అన్కండిషనల్ లవ్ అనేది మాత్రం ఎక్కడ దొరకదండి ఒక పేరెంట్స్ తప్ప। ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ ఏమీ ఆశించరు మన నుంచి, మన నుంచి ఆశించేది ఏంటి అంటే పలానా అమ్మాయి ప్రశాంతంగా ఉండాలి, మన అమ్మాయి ప్రశాంతంగా ఉండాలి, మన అబ్బాయి ప్రశాంతంగా ఉండాలి అనేది మాత్రమే, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనేది మాత్రం కోరుకుంటారు। బట్ దురదృష్టకరమైన విషయం ఏదన్నా ఉంది అంటే మనం అది తప్ప పేరెంట్స్ని తప్ప మిగతావన్నీ ప్రపంచంలో చాలా ముఖ్యంగా చేసేవాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, నాకే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట। అది ఎంత దురదృష్టకరం అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ తర్వాత ఏ టు జెడ్ వాళ్ళవన్నీ మనకే వస్తాయి, మనకే ఇచ్చి వెళ్తారు డెఫినెట్గా డీఫాల్ట్గా। ఎవరికి ఇంకా చెందకూడదని చాలా జాగ్రత్తగా నామినేషన్స్ కూడా పెట్టెళ్తారు। వాళ్ళ సొమ్ములు కావాలి, వాళ్ళ సొత్తులు కావాలి, వాళ్ళ ఆస్తులు కావాలి, వాళ్ళ ఐశ్వర్యాలు కావాలి, బట్ వాళ్ళు మాత్రం అవసరం లేదు అంత అంటే సి నేను మాట్లాడే తల్లుడు గురించో కోడలు గురించో కాదండి, ఇక్కడ కొడుకు కూతురు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అన్నమాట। ఈ సినారియోలో ఎవరు ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, ఆడపిల్ల ఏం మంచిది కాదు, మగపిల్లోడు ఏం చెడ్డోడు కాదు, ఆడపిల్ల చెడ్డదే మగపిల్లోడు చెడ్డోడు, ప్రజెంట్ జనరేషన్ అలా ఉందన్నమాట। పేరెంట్స్ అనే విషయానికి వస్తే ఎందుకు వినాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేయకూడదు, మాకు ఫ్రీడమ్ కావాలి, ఇప్పుడు ఒక మాట మనకు చెప్తున్నారంటే మన కోసం చెప్తున్నారు వాళ్ళ కోసం కాదు, వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు లెక్క అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పటి నుంచి నీ లైఫే బాగుంటుంది అన్నమాట। ఇప్పుడు వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పను, వాళ్ళ దగ్గర హైడ్ చేయను, వాళ్ళ ముందు నటించను అవసరం లేదండి, ప్యూర్గా జెన్యున్గా చెప్పినా అర్థం చేసుకుంటారు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి విషయాన్నైనా అర్థం చేసుకోగలిగేది ఒప్పుకోగలిగేది పేరెంట్సే। ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో దాన్ని తారక రత్నకి ఇంటర్లింక్ చేసి మాట్లాడదామండి। జస్ట్ ఇప్పుడు తారక రత్న డెడ్ బాడీ తారక రత్న ఇంట్లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ మదర్ ఫాదర్ వెళ్ళి చూడలేదు అనేది ఇప్పుడు నడుస్తున్న కంప్లైంట్. ఈ టైంలో కూడా అంత పట్టింపు అవసరమా, అంత పంతాలు అవసరమా అని మాట్లాడుతున్నారు। ఇప్పుడు వాళ్ళ ఎండ్ నుంచి ఒకసారి ఆలోచించండి, మీరు మాట్లాడే వాళ్ళు, మీరు ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకొని మీ కొడుకే ఓ 20 ఏళ్ళు ఓ 25 ఏళ్ళు అంత ఇష్టంగా పెంచుకున్న కొడుకు ఎవరో ఒక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు క్యాస్ట్ అక్కడ డివియేట్ అయింది, డైవర్ట్ అయింది, అండ్ ఐ మీన్ ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాడు, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ షీఈస్ ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ అండ్ హూ గాట్ డైవర్స్డ్ అండ్ హ్యాడ్ ఎ కిడ్ అన్నట్టు చెప్తున్నప్పుడు అలాంటి మ్యాచ్ మీ ఇంట్లో మీరు
మీ పిల్లలు తీసుకొస్తే మీరు ఒప్పుకుంటారు. ఆ కామెంట్లు రాయడం చాలా తేలిక, కామెంట్ పెట్టడం చాలా తేలిక. అండ్ అఫ్ కోర్స్ కామెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూట్యూబ్ అల్గోరిథం కూడా. అల్గోరిథం మనకి బాగా రావాలి అంటే కామెంట్ ఉండాలి, బట్ ఆ కామెంట్ అనేది ఎలాంటి కామెంట్ అనేది కూడా మనం ఆలోచించాలి. ఒక కామెంట్ మనం రాసే ముందు ఆ ప్లేస్లో మనం ఉంటే ఇలా రాస్తామా, ఇలా మాట్లాడతామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ వాళ్ళ ఎండ్ నుంచి, మోహన్ కృష్ణ గారు, మోహన్ కృష్ణ గారి వైఫ్ ఎండ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళ వాళ్ళు జస్టిఫైడ్ ఫీలింగ్ చాంబర్కి తీసుకొచ్చాకే బోర్డింగ్ వాళ్ళు వెళ్ళారు. అప్పటిదాకా వెళ్ళలేదంటే వాళ్ళ వర్షన్లో వాళ్ళు జస్టిఫైడ్. ఎందుకు అంటే వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఈయన మీట్ చేయలేకపోయాడు. మీట్ చేయలేనప్పుడు అట్లీస్ట్ పెళ్లి విషయంలో ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయితే బాగుంటుంది అనేది ఉద్దేశం. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆ బాధ, ఆ క్షోభ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అలైక్య రెడ్డికి తారకరత్న చనిపోయాడు, ఆ వాక్యూమ్ ఎవరు ఫిల్ చేయలేరు. వాళ్ళ ప్రేమ ఓకే, ఇప్పుడు వాళ్ళ ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ముందు గొప్పదేం కాదు కదా. ఇప్పుడు అలైక్యాకే అలా ఉన్నప్పుడు ఇతను మ్యారేజ్ చేసుకొని 10 ఇయర్స్ దూరంగా పెట్టారనే బాధ పక్క ఉన్నప్పటికీ కూడాను బాగున్నారు, ఆనందంగా ఉన్నారంటే ఒక రకంగా ఉంటుంది పేరెంట్స్ మైండ్ సెట్ అనేది. ఎంత మాట్లాడకపోయినా బట్ ఎట్ ది సేమ్ టైం చనిపోయారంటే వీళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయనేది మీరు ఆలోచించండి. ఆ టైంలో కూడా ఇలా మాట్లాడడం, ఇలా కామెంట్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్పినా కూడా మన మంచికి. ఇప్పుడు పేరెంట్స్ని కాదు అనేదన్నా చేశారు అంటే డెఫినెట్గా ఆ ఉసిరు అనేది తగులుతుంది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మా మదర్ ఒక పని చేయొద్దు అని చెప్పారు, మా ఫాదర్ దాన్ని చేయమన్నారు. మా మదర్ షీ పాస్డ్ అవే, ఆఫ్టర్ షీ పాస్డ్ అవే 1 ఇయర్ తర్వాత నేను ఆ పని చేశాను. బికాస్ ఆఫ్ మై ఫాదర్ టోల్డ్ మీ టు డూ దట్. నేను తర్వాత సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. దెర్ ఇస్ నథింగ్ టు హైడ్. సో నేను ఖచ్చితంగా చెప్తాను సమయం సందర్భం వచ్చినప్పుడు. సో ఐఎమ్ నాట్ హ్యాపీ టుడే అంటే దానివల్ల ఒక ప్లస్ ఒక మైనస్ రెండు జరిగాయన్నమాట. సో మా ఫాదర్ చేసుకోమన్నందుకు ఐ మీన్ ఒక సార్ట్ ఆఫ్ ప్లస్ అనేది ఉండింది, మా మదర్ చేసుకోవద్దు అన్నందుకు, ఐ మీన్ ఆ పని చేయొద్దు అన్నందుకు ఒక రకంగా మైనస్ అయితే అయిందనమాట. సో డెఫినెట్గా పేరెంట్స్ని కాదు అని చేసే ఎవరైనా ఏ పనైనా చేసే ముందు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఉసురు, వాళ్ళ క్షోభ, వాళ్ళ అవస్థ ఖచ్చితంగా తగులుతాయి. ఎంత బాగున్నా, ఏం చేసినా వాళ్ళ వాళ్ళ మనసులో అయితే షోక్ పెట్టద్దు దయచేసి. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు, తల్లిదండ్రి అనేవాళ్ళు బతికేదే పిల్లల కోసం. అలాంటి పిల్లలు కాదు, కూడదు అని చెప్పి ఆ పనులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వరు అనేది అయితే నేను డెఫినెట్గా చెప్తాను. బట్ అయిన వాళ్ళని చూపించి, సక్సెస్ అయిన వాళ్ళని చూపించి ఎగ్జాంపుల్స్ సెట్ చేయాలి అనుకుంటే లైఫ్ ఇప్పుడే అయిపోదండి. లైఫ్ అనేది మనిషి ఎలా పుట్టాడు, ఎలా బతికాడు అనేది కాదు మనం చూడాల్సింది, మనిషి ఎలా చనిపోయాడు అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడే అంతా మేము సక్సెస్ఫుల్ అని అనుకునే వాళ్ళకి ఆవగించలా అర్థభం కాలేదని మాత్రం గుర్తుపెట్టుకోండి. లైఫ్ అనేది ఇంకా చాలా ఉంటుంది. మనిషి బతికి, మనిషి చనిపోయిన వే కూడా కన్సిడర్ మనం చేయాలి. ఆ అప్పటి వరకు కూడా మనిషి లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే తల్లి తండ్రి చెప్పిన మాట వింటారో, డెఫినెట్గా 100కి 100% పాయింట్ 1% కూడా మిస్ చేయకుండా వింటారో, అప్పుడు ఆ వ్యక్తులు బాగుంటారు. మరి అలా చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అంటే ఈరోజు సక్సెస్ అవ్వకపోవచ్చు, రేపన్న రోజున సక్సెస్ అవ్వచ్చు, డెఫినెట్గా అవ్వచ్చు అనమాట. దాన్ని చెప్తున్నాను కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైఫ్ అనేది ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలతో కాదు, లైఫ్ అనేది చాలా ఉంటుంది. సో ఆ చాలా అనే సినారియోలో ఎంతైనా చెప్పొచ్చు, ఆ ఏ రోజైనా సక్సెస్ అనేది అవ్వచ్చు అనమాట. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో బెటర్ నాట్ టు హర్ట్ యువర్ పేరెంట్స్, బెటర్ నాట్ టు ఇన్సల్ట్ యువర్ పేరెంట్స్, బెటర్ నాట్ టు బిహేవ్ రూడ్ విత్ యువర్ పేరెంట్స్ అనేది అయితే నా హంబుల్ రిక్వెస్ట్ అండి. అంతే నేను చెప్పదలుచుకుంది. ఎందుకు అంటే జస్ట్ ఇది ఎవరో అడిగారు నన్ను దీని మీద ఒక వీడియో చేయమని. దీని మీద అలాగే ఇంకా పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పుడు ఇదైతే పిల్లలకి చెప్పడం, ఐ మీన్ పిల్లలు ఇన్ ద సెన్స్ ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు, ఎంత ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా పేరెంట్స్ పిల్లలే కాబట్టి, ఐ మీన్ కిడ్స్ హు ఆర్ సీయింగ్ దిస్ ఆర్ యంగ్స్టర్స్ హు ఆర్ సీయింగ్ దిస్, ఈ జనరేషన్ వాళ్ళకైతే నేను ఇది చెప్పదలుచుకున్నాను. అండ్ ఇంకొక వీడియోలో
మనం పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లలతో, నైస్ ఎలా నైస్గా బిహేవ్ చేయాలి, ఎలా వాళ్ళని చేర తీసుకోవాలి అనేది కూడా చెప్పదలుచుకున్నానండి. అది కూడా దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ హోప్ ఇది మీకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. సో గైస్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బై.